వడగండ్ల వాన పైసలేవి, ఇప్పటికీ అందని 10,000, అన్నదాతకు కాక ధోకా, పంటలు దెబ్బతిన్న రైతుకు అందని చిల్లి గవ్వ, పోసెట్టి చేసిన ప్రకటనకు 3 నెలలు పూర్తి, ఎకరానికి 10,000 ఉత్తముచ్చటే, మార్చి నెలలో రాళ్లవానతో వేలాది ఎకరాల పంట నష్టం, అయినా కేసీఆర్ ఇస్తానని చెప్పిన పైసలు విడుదల చేయని వైనం. ఇక్కడ ఏం చెప్పిండు కేసీఆర్, 228 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నా, ఎకరానికి 10,000 రూపాయలు, 228,000 ఎకరాలని బస్సెక్కి సర్దిబువ తింటున్నట్టు వీడియోలు రిలీజ్ చేసుకుని పెద్ద డ్రామా ఆడిండు కేసీఆర్. హైదరాబాద్కి వచ్చిండో లేదో, హైదరాబాద్కి రాగానే ఈ 228,000 ఎకరాలు కాస్త 151,000 ఎకరాలకు తగ్గిచ్చేసారు. పోనీ వీటికన్నా పైసలు ఇచ్చిండా అంటే 1 రూపాయి కూడా ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలే. పక్కన పెట్టండి, ఎక్కడి పైసలు ఇవి, ఎక్కడి పైసలు ఇవి? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద దాదాపు 670 కోట్ల రూపాయలు వచ్చినాయి, 670 crores, ఏది 15th ఫైనాన్స్ కమిషన్ కింద. ఈ 670 కోట్ల రూపాయలు అందరికి ఇచ్చిన ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వచ్చు. ఈ పైసల్ని డైవర్ట్ చేస్తాడు, ఇవ్వాల్సిన హామీ పక్కన బొంద పెడతాడు. దాదాపు 15,000,000 ఎకరాల పంట నాశనం అయిపోయింది. ఇది వాస్తవ పరిస్థితి కాక ధోకా తప్ప ఏమి చేయడు. అంతే, మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇస్తాడు, మళ్ళీ